స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రజల హక్కులు కాపాడుకున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడు తెలంగాణ ప్రజల హక్కుల కోసం కాంగ్రెస్ నేతలు పోరాడలేదని విమర్శించారు. రైతుకు స్వేచ్ఛ ఉండాలనే ఉద్దేశంతోనే రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నామని, రైతులకు అందుతున్న ప్రోత్సాహం వల్లే 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం సాగు చేసే స్థాయికి ఎదిగామని, రాష్ట్రంలో నిర్మిస్తున్న లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు పూర్తయితే దేశంలోనే ధాన్యం ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలుస్తామని కేసీఆర్ అన్నారు. తెలంగాణను ఆంధ్రలో కలపాలని ప్రతిపాదన వస్తే ఇక్కడ ప్రజలందరూ వ్యతిరేకించారు, విద్యార్థులు వ్యతిరేకించారు, ఉద్యోగులు వ్యతిరేకించారు. ఆనాడు పోలీస్ ఫైరింగ్ జరిగింది. సిటీ కాలేజ్ దగ్గర హైదరాబాద్లో తెలంగాణను ఆంధ్రలో కలపద్దని, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనే ఉద్యమం జరిగితే ఒక్కటే రోజు ఫైరింగ్లో 7 విద్యార్థులు చచ్చిపోయింది. కానీ నోరు మూసుకున్నది ఎవరు? తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం. ఢిల్లీకి పోయి ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఆంధ్రప్రదేశ్లో కలిపిన పాపాత్ములే ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. ఇక్కడ ఈ హుజూర్ నగర్లో కూడా టేలెండ్ మండలాల గతి ఏముండే, నానాయకట్ రైతుల గతి ఏముండే? దయచేసి ఆలోచన చేయాలి. తెలంగాణ వచ్చిన తర్వాత భగవంతుని దయ, వర్షాలు మంచిగా పడుతున్నాయి. మంచి పాదం ఉంటే వర్షాలు పడతాయంటారు పెద్దలు, అట్లే పడుతున్నాయి. ఈ 9 ఏళ్లలో 18 సార్లు నీళ్ళు ఇడిచిపెట్టాం నాగార్జున సాగర్ నుంచి. 2వ పంట కూడా పండించుకున్నాం. కానీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎన్నడూ కూడా నోరు తెరిచి కొట్లాడలే. అంతే కదా, ఇట్లా ఎన్నో ఉన్నాయి. ఎందుకు ఇయ్యారాయమ్మా కరెంట్ అని అడగలే, కొట్లాడలే. వాళ్ళకి పదవెత్తి చాలు, మంత్రెత్తి అయిపోయి అదే స్వర్గం, అదే లోకం, అదే కైలాసం.